Vishwam Karuna Tarangitakshim Hridabhasam Kusapushpavanachapam Anima Diviravratam Mayukai Guru Dityeva Vibhavaye Bhavani Neti Visheshalalo Grahamulaku Sambandhinchi Mana Jeevitampai Chupinche Prabhavalemito Telusukuntu ఆ ప్రభావాలను దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలను నివారించుకునేటువంటి విధానాలు తెలుసుకుంటూ ఆ విధానాలను ఆచరించడం ద్వారా మనం సాధించే విజయాలు శ్రమ కాలము ధనము వ్యర్థం కాకుండా చూచుకునే మార్గాలు వీటి ద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోగలుగుతాం ఈ ప్రభావాలను గుర్తించినటువంటి వారు ఆ నివారణ చర్యలను ఆచరించినటువంటి వారు తప్పనిసరిగా తమ యొక్క అనుభవాలను మీ కామెంట్స్లో రాసినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకాలు అవుతాయి కుంభరాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా సూర్యారాధన బాగా ఉపకరిస్తుంది సూర్య నమస్కారాలు మీకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి మాట్లాడే తీరు ఆకర్షణీయంగా యుక్తియుక్తంగా ఎదురు వ్యక్తులను ఆకట్టుకునేదిగా ఉంటుంది తద్వారా మీరు పరిచయాలు పెంపొందించుకోగలుగుతారు లక్ష్యాలను సాధించగలుగుతారు వారి నుంచి సహాయ సహకారాలను కూడా వృద్ధి చేసుకోగలుగుతారు శత్రువులపై విజయాలను సాధిస్తారు ఆ విజయాన్ని సాధించడంలో ముఖ్యంగా శత్రువులు ఏదో రంగంలో ఆశకు లోబడి ప్రవర్తించడం ద్వారా నష్టపోయి మీకు అపకారం చేయలేని స్థితికి చేరుకుంటారు అలా వారి యొక్క లోపమే మీ విజయానికి కారణమైందని గుర్తిస్తే మీ యొక్క ప్రజ్ఞ వల్ల విజయాన్ని పొందాను అనే గర్వాన్ని మీరు పొందకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు విశేషించి ఆరోగ్య సమస్యల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది వారం ప్రారంభంలో క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది వారం ద్వితీయార్థంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మనసు ఆనందాన్ని పొందుతుంది ఇతరుల చేత గౌరవించబడతారు వృత్తి శ్రమల్లో మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు అలాగే రావాల్సిన సొమ్ము కూడా చేతికి అందే అవకాశం ఉంది ఇదివరలో మీరు నష్టపోయిన దొంగతనం చేయబడిన వస్తువులను కూడా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి అయితే వాటిని మనం సాధించుకోవడం కోసం జనని కనుక వృష్టి దక్షిణాం తీర్పయామి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాలను రెండింటినీ కూడా జపించుకోవడం చాలా అవసరం అలాగే మీరు చేసేటువంటి ఖర్చులు కూడా నియంత్రణకు దాటి ఖర్చు అవుతుంటాయి చేతిలో ఉన్న చివరి పైస వరకు ఖర్చు పెడితే తప్ప తృప్తి పొందని మానసిక స్థితిలో మీరున్నందువలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అందువలన మీకు ఏ ఏ వస్తువులు అవసరమో వాటిని ఆయా వస్తువును కొనుగోలు చేయటంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా వాటిని కొనుగోలు చేసినట్లయితే మీరు నష్టపడేటువంటిది తక్కువగా ఉంటుంది అలాగే మీరు చేసేటువంటి ఖర్చులు కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది త్యాగము దానము అనేవి మీకు సహాయాన్ని అందించేటువంటి ముఖ్య అంశాలు వాటిని విడిచిపెట్టకుండా మీరు కొనసాగించడం ద్వారా మీ యొక్క అనుభవాత్మకమైన సంపద వృద్ధి చెందే అవకాశాలు ఏర్పడతాయి సంపద రెండు రకాలు అనుభవాత్మకము చూచుటకు మాత్రమే దృశ్యంగా కనిపించేది అని అర్థం అంటే సంపద ఉంది అని లెక్కలేసుకుంటూ కూర్చుని అనుభవించకుండా ఉండేటువంటి పరిస్థితి దేనివల్ల వస్తుంది దానం చేయనందువల్ల వస్తుంది ఈ రహస్యాన్ని గమనించి మీరు దానం చేయడం ద్వారా మాత్రమే అనుభవయోగ్యమైన సంపదను పెంపొందించుకోగలుగుతారు ఆ దానంలో ఎక్కువ ఖర్చు పెట్టడానికి మీరు ఇష్టపడని పక్షంలో కూడా చీమలకు కాసిన నూకలు వేయడం పక్షులకు కాసిన గింజలు వేయడం ఆవులకు కాస్త గడ్డి వేయడం ఇలాంటి చర్యల ద్వారా కూడా మీ దాన గుణాలను పెంపొందించుకొని మీ యొక్క పుణ్య ఫలాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు